ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా ఉన్నది. ఈ కరోనా నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణను వాయిదా వేయాలని చెప్పేసి రైతులందరూ కూడా వచ్చి కలెక్టర్ గారికి, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్లకు, జిల్లా ఎస్పీ వారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం అనేది జరిగింది. ఏకచక్రాధిపత్యంగా నేను కంపల్సరీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తానని చెప్పేసి ఈరోజు జిల్లా అధికారులు మొత్తం కూడా ముందుకు వెళ్తూ ఉంది. ఇది సరైనది కాదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మొత్తం కూడా కరోనా కేసులు దాదాపు 7 లక్షలు దాటినాయి. దీని రాష్ట్రంలో పరిస్థితి కూడా అదేవిధంగా కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లాలో కూడా భయంకరంగా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు 1190 టెస్టులు చేస్తే దాదాపు 237 మందికి కరోనా వచ్చినట్లు, జిల్లాలో 7 మంది చనిపోయినట్లు, అంటే వేగంగా జిల్లాలో కూడా వైరస్ భయంకరంగా పెరిగి ఈరోజు ప్రజలు మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి సంగారెడ్డి జిల్లాలో కూడా కొనసాగుతుంది. నిజంగా నీళ్లు పెట్టాలనుకుంటే పంటలు పంటని భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు సేకరించాలి. ఆ విధంగా కాకుండా ఈరోజు మంజీర ఆనుకొని మొత్తం కూడా మంచి భూములు, సారవంతమైన భూములు, పంటలు పండే భూములను తీసుకొని మొత్తం కూడా కంపెనీలకు ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు రావడం సరైనది కాదు. తక్షణమే పునరాలోచన చేయాలని, ఈ ప్రజాభిప్రాయ సేకరణను తక్షణమే వాయిదా వేయాలని చెప్పేసి మేము తెలంగాణ రైతు సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.